హలో హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ టీఎస్డబ్ల్యూఆర్ సి సెట్ రెండు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెంట్ స్కూల్స్ ఎవరైతే ప్రజెంట్గా టెన్త్ క్లాస్ చదువుతున్నారో ఈ అకాడమిక్ ఇయర్లో టెన్త్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో వాళ్ళు ఇంటర్మీడియట్లో బెస్ట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదవడానికి దాదాపు ముప్పై ఆరు స్కూళ్ళకు సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది దాని వివరాలు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఖచ్చితంగా కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి కొంతమందికి ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఈ విషయాన్ని కొంతమందికి తెలియజేయడంలో మీరు కూడా కొంత పాత్ర తీసుకోవాలని అనుకుంటున్నాను ఇది అఫీషియల్ వెబ్సైటు ఇప్పుడు చూడండి ఇది ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఇన్ సిఓఈఈస్ ఫర్ అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఎగ్జామ్ డేట్ చూసుకుంటే ఫోర్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్నింగ్ టెన్ టు ఆఫ్టర్నూన్ వన్ వరకు ఎగ్జామ్ ఉంటుంది పేమెంట్ అనేది డిసెంబర్ పదహారు నుంచి జనవరి పదిహేను మధ్య ఎగ్జామ్ ఫీజ్ పేమెంట్ చేయాలి తర్వాత అప్లికేషన్ స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేట్ చూసుకుంటే డిసెంబర్ పదహారు నుంచి జనవరి పదిహేను వరకు ఉంది రెండు లింకులు ఇవ్వడం జరిగింది ఆన్లైన్ పేమెంట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషను ఇక్కడ మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఒకసారి చూస్తే ఇది ప్రాస్పెక్టస్ అనవసర్ నోటిఫికేషన్ పూర్తి నోటిఫికేషన్ ఇది ఇందులో ఉన్నటువంటి కొన్ని వి విషయాలు ఇది ప్రాస్పెక్టస్ అంటే డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇది ఒక పది పేజీల రూపంలో ఇవ్వడం జరిగింది తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ నుంచి ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు జూనియర్ ఇంటర్మీడియట్ ఇన్ సిఒఈ కాలేజెస్ ఫర్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి అసలు ఈ సిఒఈ కాలేజెస్కి సంబంధించి స్పెషల్ ఏముంటుంది ఎంట్రన్స్ పెట్టి తీసుకోవాల్సిన అవసరం ఏముంటుందంటే ఇందులో ఇంటెన్సివ్ కోచింగ్ ఐఐటి నీటు ఈ విధంగా స్పెషల్ కోచింగ్స్ అయితే ఉంటాయి ఇది వీటి స్పెషాలిటీ ఇక్కడ దీనికి సంబంధించి ఎలిజిబులిటీ చూస్తే అసలు ఎవరు ఎలిజబుల్ ప్రస్తుతం పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో ఎవరైతే అప్పియర్ కాబోతున్నారో ఎవరైతే ఎంట్రన్స్ రాయబోతున్నారో వాళ్ళు ఈ ఎంట్రన్స్ రాయడానికి ఎలిజబుల్ ఉన్నట్టు అదేవిధంగా వారి యొక్క ఇన్కమ్ అనేది అర్బన్లో అయితే రెండు లక్షలు ఉండాలి రూరల్ స్టూడెంట్స్ అయితే లక్ష యాభై వేలు ఉండాలి వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఇష్యూ చేసే సర్టిఫికేట్ అంత ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్ తెలుగు మీడియం నుంచి వచ్చినా ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చినా ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే ఇప్పుడు ప్రజెంట్గా తెలుగు మీడియం చదివినా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నప్పటికి కూడా ఈ ఎంట్రన్స్ రాయడానికైతే ఎలిజిబిలిటీ ఉంటుంది వాళ్ళ ఏజ్ అనేది పదిహేడేళ్ళు దాటకూడదు ఎప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు వరకు సెవెంటీన్ ఇయర్స్ క్రాస్ కావద్దు సెవెంటీన్ ఇయర్స్ దాటవద్దు ఒకవేళ ఎస్సీ ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్ స్టూడెంట్స్ ఉంటే టూ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా రిజర్వేషన్స్ చూసుకుంటే అంతే ఈ సి కాలేజెస్లో ఉన్నటువంటి రిజర్వేషన్స్ ఎవరెవరికి ఎన్ని సీట్స్ అలాట్ చేస్తారో అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ కమ్యూనిటీ వైజ్గా పర్సంటేజు నెంబర్ ఆఫ్ సీట్స్ అని మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎస్సీకి సంబంధించి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ ఎస్సీకి రిజర్వ్ చేయబడి ఉంటాయి అంటే ముప్పై సీట్లు ప్రతి కాలేజీలో నలభై సీట్లు ఉన్న కాలేజీలో ముప్పై సీట్లు ఎస్సీకి రిజర్వ్ చేయబడి ఉంటాయి ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్కి సంబంధించి టూ పర్సెంట్ ఉంటుంది ఒక్క సీట్ ఉంటుంది ఎస్టీకి సంబంధించి సిక్స్ పర్సెంట్ ఉంటుంది నెంబర్ ఆఫ్ సీట్స్ చూస్తే రెండు బీసీకి సంబంధించి ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది అందులో ఫైవ్ సీట్స్ ఉంటాయి మైనార్టీస్కి సంబంధించి త్రీ పర్సెంట్ అంటే ఒక్క సీటు ఈడబ్ల్యూఎస్కి సంబంధించి టూ పర్సెంట్ ఉంటాయి ఒక్క సీటు ఉంటుంది అంటే హండ్రెడ్ పర్సెంట్కు నలభై సీట్లు రిజర్వేషన్ వైజ్గా ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది ఇక అడ్మిషన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో మనం ఆ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే మనం మేము ముందుగా అయితే మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఆ పేమెంటు రెండు వందల రూపాయలుగా డిసైడ్ చేయడం జరిగింది డెబిట్ కార్డ్ నుంచి అయినా చేయవచ్చు ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి అయినా చేయొచ్చు అది రెండు వందల రూపాయల ఫీజు అయితే పే చేయాలి ఈ అప్లికేషన్ నింపే కంటే ముందు ఖచ్చితంగా ఈ ప్రాస్పెక్ట్ ఇప్పుడు నేను చెప్పేది ఖచ్చితంగా మీరు మళ్ళొకసారి చదవండి ఇది ఖచ్చితంగా మన ఛానల్లో అంటే మన వాట్సాప్ గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా మళ్ళొకసారి చదివి అప్లికేషన్ అయితే చేయండి ఇక్కడ ఫోటో మరియు సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్లో అది ఫిఫ్టీ కేబీ మించకుండా ఇందులో టూ లెవెల్స్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయి రెండు లెవెల్స్ స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయి ఇది ఓన్లీ ఎంపీసీ మరియు బైపీసీ గ్రూప్లకు రెండు స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయి ఇక ఎంఈసీ సిఈసి గ్రూప్లకు ఒకటే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి దానికి పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను చూడండి ఇది మొత్తం మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ రూపంలో ఉంటుంది ఇక్కడ ప్రీమియర్ సిఓఎస్ ఇవి బెస్ట్ సిఓఎస్ అంటారు ఇందులో బాయ్స్కి నాలుగు ఉన్నాయి గర్ల్స్కి నాలుగు ఉన్నాయి గౌలిదొడ్డి అల్గునూరు చిల్కూర్ షేక్పేట్ ఈ నాలుగు బాయ్స్కి సంబంధించిన ప్రీమియర్ సివోయిస్ గర్ల్స్కి సంబంధించి గౌలిదొడ్డి అలుగునూర్ నార్సింగి మహేంద్ర హిల్స్ ఈ నాలుగు గర్ల్స్కి సంబంధించిన సివోస్ బెస్ట్ ప్రీమియర్ అంటే బెస్ట్ కాలేజెస్ అని ఆ సిఓయిస్ని బెస్ట్ ఇక హాల్ టికెట్స్ విషయానికి వస్తే ఇరవై ఒకటి జనవరి నుంచి మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మధ్య హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు అది ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజు ఎగ్జామ్ ఉంటుంది ఇక ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్లో ఏ విధంగా ఉంటుంది ఏ సిలబస్ ఉంటుంది ఎన్ని మార్క్స్ ఉంటాయి మైనస్ మార్కులు ఉన్నాయనేది పూర్తి వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల నుంచి ఒకటి గంటల మధ్యన ఈ ఎగ్జామ్ ఉంటుంది ఇది మొత్తం ఓఎంఆర్ బేస్డ్ రూపంలో ఉంటుంది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో నూట అరవై మార్కులకు సంబంధించి ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది ఇందులో ప్రతి క్వశ్చన్కి ఒక మార్కు కేటాయించడం జరుగుతుంది ఒకవేళ రాంగ్ ఆన్సర్ ఇట్లంగా రాస్తే వన్ బై ఫోర్త్ మార్క్స్ను డిడక్ట్ చేయడం జరుగుతుంది అంటే మైనస్ మార్కులు ఉంటాయి ఈ క్వశ్చన్ పేపరు సెట్ ఏ సెట్ బి సెట్ సి సెట్ డి ఈ నాలుగు సెట్ల రూపంలో ఉంటుంది జంబ్లింగ్ రూపంలో క్వశ్చన్ పేపర్ అనేది ఇష్యూ చేస్తారు ఇందులో సబ్జెక్ట్ వైజ్గా ఎన్నెన్ని మార్కులు కేటాయిస్తారు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి ఎంపీసీకి సంబంధించి ఇక్కడ నుంచి ఇక్కడికి కాలమ్స్ బైపీసీ అంటే పది గంటల నుంచి ఒకటి గంటల వరకు అందరికీ కామన్గా ఎగ్జామ్ ఆ టైమే ఇంగ్లీష్కి సంబంధించి ఇరవై మార్కులు మ్యాథ్స్కి సంబంధించి అరవై ఫిజిక్స్కి సంబంధించి నలభై కెమిస్ట్రీకి సంబంధించి నలభై టోటల్గా నూట అరవై మార్కులు బైపీసీ అంతే ఎంఈసి అంతే సిఈసి అంతే ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం చాప్టర్స్ సబ్జెక్ట్స్ ప్రకారంగా ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత సెకండ్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ ఎంపీసీ మరియు బైపీసీ తీసుకునే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటే అది యాక్చువల్లీ ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల నుంచి ఒకటి గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది ఇందులో వన్ ఇస్ టు ఫైవ్ అంటే ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్లో వన్ ఇస్ టు ఫైవ్ రూపంలో రేషియోలో క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు ఆ సెలెక్షన్ అయిన వాళ్ళు మాత్రమే సెకండ్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్కు అటెండ్ కావాల్సి ఉంటుంది ఇందులో సిలబస్ చూస్తే ఎంపీసీ బైపీసీ మాత్రమే సెకండ్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది మ్యాథ్స్ నలభై ఐదు ఫిజిక్స్ నలభై ఐదు కెమిస్ట్రీ నలభై ఐదు ఇంగ్లీష్ పదహైదు టోటల్గా నూట యాభై మార్కులు ఇందులో కూడా సేమ్ బైపీసీకి సంబంధించి కూడా అదే విధంగా ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేది మాత్రం బైలింగ్ వల్ ఫామ్లో ఉంటుంది అంటే ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో క్వశ్చన్ పేపర్ ప్రింట్ అయి వస్తుంది ఇంటర్మీడియట్ లెవెల్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఇప్పుడు ఎంట్రన్స్ మాత్రమే తెలుగు మీడియంలో రాయొచ్చు కానీ నెక్స్ట్ చదవబోయే ఇంటర్మీడియట్ మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఒకవేళ ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్లో ఎలిజిబిలిటీ వచ్చి సెకండ్ స్క్రీనింగ్ టెస్ట్లో కూడా సేమ్ ఒక ఇద్దరు క్యాండిడేట్స్కి సేమ్ ఇట్లా మార్క్స్ వస్తే అప్పుడు ఏం చేస్తారంటే ఎంపీసీకి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఎంపీసీకి అప్లై చేశారో వాళ్ళది ఫస్ట్ మార్క్స్ సేమ్ వస్తే డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు ఇఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఆల్సో సేమ్ వస్తే మ్యాథ్స్లో వచ్చిన మార్కులను చూస్తారు మ్యాథ్స్లో కూడా మార్కులు సేమ్ వస్తే ఫిజిక్స్లో వచ్చిన మార్కులను చెక్ చేస్తారు అందులో కూడా సేమ్ వస్తే కెమిస్ట్రీకి సంబంధించిన మార్కులను చెక్ చేస్తారు తర్వాత సేమ్ వస్తే ఇంగ్లీష్ అంటే ఇంత దూరం రాదు డేట్ ఆఫ్ బర్త్ కానీ సెలక్షన్ అనేది అయిపోతుంది ఇది ప్రాస్పెక్టస్లో రాశారు క్లియర్ ఖచ్చితంగా ఈ విధంగానే ఉంటుంది తర్వాత మనం పరిశీలిన కావాల్సిన అవసరం అయితే ఉండదు ఇక మనకి స ఈ టెస్ట్కు సంబంధించి సెకండ్ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్కి సంబంధించిన ఇంగ్లీషు మ్యాథ్స్ బయో సైన్స్ ఫిజికల్ సైన్స్ సోషల్ స్టడీస్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫేర్స్కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ రూపంలో మనకు ఎగ్జామ్ ఉంటుంది ఇక లిస్ట్ ఆఫ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ప్రీమియర్ సివోయిస్ ఇక్కడ నాలుగు బాయ్స్కి సంబంధించి నాలుగు గర్ల్స్కి సంబంధించి ఇక్కడ మొత్తం సీట్స్ చూస్తే ఎంపీసీకి నాలుగు వందల ఎనభై బైపీసీకి సంబంధించి నాలుగు వందల ఎనభై టోటల్గా తొమ్మిది వందల అరవై ఇవి ప్రీమియర్ సివోయిస్కి సంబంధించిన సీట్స్ ఇక్కడ ఇక నాన్ ప్రీమియర్ సివయిస్కి సంబంధించి ఇందులో పద్నాలుగేమో బాయ్స్కి ఉన్నాయి పద్దెనిమిది ఏమో గర్ల్స్ ఉన్నాయి నాన్ ప్రీమియర్లు ఇందులో పన్నెండు వందల నలభై ఎంపీసీ పన్నెండు వందల నలభై బైపీసీ ఎంఈసికి సంబంధించి నూట అరవై సిఈసికి సంబంధించి ఎనభై రెండు వేల ఏడు వందల ఇరవై నాన్ ప్రీమియర్ సివోఈస్లో ఉన్నటువంటి సీట్స్ ఇక టోటల్గా అబ్జర్వ్ చేస్తే బాయ్స్ పదహారు వందల ఎనభై సీట్లు రెండు వేలు గర్ల్స్ మూడు వేల ఆరు వందల ఎనభై టోటల్ ఇది సిఓఈ కాలేజీకి సంబంధించిన డీటెయిల్స్ ఇక ఫైనల్ సెలెక్షన్ అనేది మెరిట్ మెరిట్ మార్కులు ఎవరు వస్తే వాళ్ళదే సీట్ అనేది ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో ఎవరైతే ఎగ్జామ్ రాయబోతారో టెన్త్ వాళ్ళకు మాత్రమే ఈ అడ్మిషన్ అనేది ఉంటుంది కొంత అదర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది నో ప్రొవిజన్ ఫర్ రివాల్యుయేషన్ ఒకవేళ పేపర్ నేను నేను రాసింది తప్పు కరెక్షన్ తప్పు చేసిర్రు అట్లాంటే రివాల్యుయేషన్ అయితే ఉండదు ఇక కొన్ని విషయాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది టిఎస్డబ్ల్యూఆర్ఏస్ ఈజ్ అ ఫైనల్ ఎలాంటి డిస్ డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా అదే ఫైనల్ సో ఇంకా వేరే ఏముండదు ఇక్కడ బబుల్ విత్ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ఓన్లీ పెన్సిల్ షుడ్ నాట్ బి యూజ్డ్ పెన్సిల్ అస్సలు వాడొద్దు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది క్లియర్గా చూసుకోవచ్చు ఇందులో ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఏమో ఓఎంఆర్ షీట్ అంటే ఇది ఏది మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ రూపంలో ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది సెకండ్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ మొత్తం డిస్క్రిప్టివ్ మోడ్లో ఉంటుంది ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ రూపంలో సెకండ్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ డిస్క్రిప్టివ్ మోడ్లో ఉంటుంది నూట యాభై మార్కులకు సంబంధించి ఇంకా ఏమైనా క్వైరీస్కి సంబంధించిన డీటెయిల్స్ అంటే మనకి ఇక్కడ నెంబర్ ఇవ్వడం జరిగింది ఈ నెంబర్కి సంప్రదించవచ్చు ఇక లాస్ట్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ జనవరి పదహైదు రెండు వేల ఇరవై నాలుగు హాల్ టికెట్స్ అనేది ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు రేపు ఎగ్జామ్ అనగా మిడ్ నైట్ వరకు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది ఇది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమైనా డీటెయిల్స్ దీనికి సంబంధించి కానీ ఇంకా వేరే ఏ సబ్జెక్ట్కి సంబంధించినా కూడా డీటెయిల్స్ ఏమైనా అవసరం ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి కామెంట్లో రాయండి ఖచ్చితంగా నేను చూస్తా రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ